ఇప్పుడు మీరు వినబోతున్న చందమామ పుస్తకంలోని ఈ కథ పేరు విచిత్ర కవలలు ఇది ఏడవ భాగం గడ్డపు జానడు మనిషి యొక్క మాయలో ఉదయనుడు నిశీధుడు సంధ్యాకుమారుడు ఎలా చిక్కుకున్నది ఆ తర్వాత దైవవశాత్తు మాయలవాడి కిటకు ఉదయనుడు ఎలా కనిపెట్టగలిగింది ఇప్పటికే మీరు తెలుసుకుని ఉన్నారు కదా ఆ తర్వాత ఏం జరిగిందో ఈ భాగంలో విందాం మామూలపుడే సహజసిద్ధంగా సంధ్యకు నిశీధుడికి పగట వేళ కనిపించదు కదా అందుకు తోడు ఇప్పుడు గడ్డపువాడు వాళ్లని మాయం చేశాడాయే ఆ మాయ వల్ల ఉదయనుడు జానుడు మనిషిగా మారిపోవటము మంచంపై పడుకుని ఉన్న గడ్డంవాడు మామూలు మనిషిగా కావటము వాళ్ళు తెలుసుకోలేకపోయారు గడ్డంవాడు ఏ క్షణాన లేస్తాడో లేచి ఇంకేమీ ప్రమాదం తెచ్చిపెడతాడో అని బేజారెత్తిపోతున్నారు పైగా తమ సోదరుడు ఏమయ్యాడో అనే బెంగ గడ్డంవాడి కిటుకు తనకు తెలిసిపోవటమే కాక వాడిని చేసి తను కూడా వాణిలా మారిపోయాను కదా అని ఉదయనుడు సంతోషించాడు ఈ సంతోషంలో ఉదయనుడు తన సోదరుల సంగతే మర్చిపోయాడు ఇప్పుడు ఉదయనుడి దృష్టి అంతా తన జేబులో ఉన్న భస్మాలపైనే ఉంది ఈ భస్మాలు అంజనాలు ఎందుకు ఉపయోగపడతాయా అని ఆలోచిస్తూ ఉండగా యథాలాపంగా సోదరుల సంగతి గుర్తుకు వచ్చింది అటు ఇటు చూచాడు ఏరీవాళ్ళు ఉదయనుడికి ఏమీ పాలుపోయింది కాదు ఏమీ చేయటానికి తోచక అలాగే పచార్లు చేస్తుండగా మెలుకోవు వచ్చిన గడ్డపవాడు లేచాడు అతని ఎదుట అచ్చంగా తన స్వరూపంతోనే ఒక చెయ్యలేని ఉదయనుడు కనిపించేసరికి గడ్డపవాడికి అంతా అర్థమైపోయింది తన బండారం బయటపడిందే అని లోపల మండిపోతున్నా పైకి మాత్రం కొంచెం కూడా కోపం కనపరచలేదు వాడు నెమ్మదిగా ఉదయనుడి వైపుకి నడిచి వస్తూ మీరెవరో అసాధ్యులలాగా ఉన్నారే ఇంతకాలానికి నా రహస్యం కనిపెట్టగలిగిన సమర్థులను చూడగలగటం నిజంగా నా అదృష్టమే అని భావిస్తున్నాను అయితే దీనివల్ల మీకు కలగబోయే లాభం ఏమీ లేదు మీరు ఇక్కడికి వచ్చిన పని ఏమిటో చెబితే నేను ఒక క్షణంలో నెరవేరుస్తాను అయినా నేనుండగా మీరు శ్రమపడటం ఎందుకు అని అంటూ ఉదయనుడి మెడలో ఉన్న దండ కోసం అనేక విధాల ప్రాధాయపడి అడిగాడు అంత తేలిగగా టోపీపడేవాడ ఉదయనుడు ముందు నా సోదరులను ఎక్కడ దాచావో చెప్పు తర్వాత సంగతి తర్వాత ఆలోచిద్దాం అని చెప్పాడు ఎక్కడా దాచలేదు ఇదిగో ఇక్కడే ఉన్నారు నీ చొక్కా ఎడమ చేతిలో ఉన్న డబ్బాలోని నల్లని బసవం అక్కడ చెల్లు అంటూ వాళ్ళని మాయం చేసిన చోటు చూపించాడు అలాగే ఉదయనుడు నల్ల బసవం చల్లేసరికి ఒక్కసారిగా నిశీధుడు సంధ్య ప్రత్యక్షమయ్యారు తర్వాత ఉదయనుడు సరే కానీ నా చెయ్యి తిరిగి వచ్చే మార్గం కూడా చెప్పు అన్నాడు గెడ్డంవాడితో దీనికి మందు కూడా నీ దగ్గరే ఉంది చూడు నీ కుడిచేబులో పచ్చని అంజనపు డబ్బి ఉంది అది తీసి మొండి చేతికి రాయి అన్నాడు గడ్డపవాడు ఉదయనుడు అలా చేసేసరికి తిరిగి మామూలు చెయ్యి వచ్చేసింది ఇప్పుడు ఉదయనుడికి తన జేబులో ఉన్న తెల్ల పసుమము ఎర్ర అంజనము ఎందుకు ఉపయోగపడతాయో తెలుసుకోవాలని తొందర కలిగింది గడ్డపవాడికి అవి చూపిస్తూ ఇవి దేనికి అని అడిగాడు గడ్డపవాడు నవ్వుతూ ఈ మాత్రం గ్రహించలేవు నీ సోదరులని మాయం చేసింది ఈ తెల్లని భస్మంతోనే నీ చెయ్యి మాయం చేసింది ఆ ఎర్రని అంజనంతోనే అంటూ మరమాలని బయటపెట్టాడు మరైతే ఈ తువ్వాలు దేనికి అని ప్రశ్నించాడు ఉదయనుడు దానివల్ల రెండు ఉపయోగాలు ఉన్నాయి మీరు కోరుకున్న ఆహారం ఏదైనా సరే మనసులో తలుచుకుని తువ్వాలు పరిచారంటే వెంటనే అది తయారవుతుంది ఏ విధమైన వ్యాధినైనా ఇది నయం చేస్తుంది కూడా అని చెప్పాడు గెడ్డప్పవాడు అయితే మా కంటి చూపులలో భేదాలు మారిపోయేటూ చేయగలదా ఈ తువ్వాలు అని మళ్ళీ అడిగాడు ఉదయనుడు చూపులేమిటి భేదాలేమిటి అని గడ్డపవాడు ఆశ్చర్యంతో అడిగేసరికి ఉదయనుడు తను చీకటిలో చూడలేకపోవటం అలాగే తన సోదరులు వాళ్లకు అనుకూలంగాని వేళలలో చూడలేకపోవటం వివరంగా చెప్పాడు అంతా విన్న తర్వాత గడ్డపవాడు ఓహో ఇదే సంగతి మీ ముగ్గురికి మామూలు చూపు వచ్చే మార్గం చెబుతాను కానీ ముందు నా దండని ఇవ్వు అని చెప్పాడు కానీ ఉదయనుడికి తెలుసు ఏమాత్రం ఏమరి ఉన్నా గడ్డపవాడు తమని ప్రాణాలతో వదలడని అందువల్ల యుక్తిగా ఇలా చెప్పాడు తాత మాకు చూపు వచ్చే వరకు మేము ఇవి మా దగ్గరే ఉంచుకుంటాం ముందు మాకు చూపు వచ్చే మార్గం చెప్పు ఇది ఒకటే మాకు మిగిలి ఉన్న కోరిక ఇక్కడికి పడమటి దిక్కుగా పది మైళ్ళ దూరంలో ఒక గుహ ఉంది నీ దండ ఆ గుహలో ఉంచి వెళ్ళిపోతాము నీవు వచ్చి దానిని తీసుకుపోవచ్చు అని చెప్పాడు ఆ దండ తనకు ఆయువు పట్టయి ఉంది కనుక గడ్డపవాడు ఈ ఏర్పాటుకు ఒప్పుకొనక తప్పింది కాదు ఇంతలో నిశీధుడు సంధ్య వచ్చి అన్నయ్య వీడి జీవానికి పడి మనం ఇంతవరకు కడుపులు కాల్చుకునే ఉన్నాం భలే ఆకలి వేస్తోంది ఏది ఆ తువ్వాల మహత్తు ఎంతవరకు నిజమో చూద్దాం అని అన్నాడు నిజానికి ఈ మాట ఉదయనుడికి తోచనే లేదు ఎప్పుడైతే సోదరులు ఈ మాట అన్నారో ఉదయనుడు రకరకాల ఫలాల పేర్లు తలుచుకుని తువ్వాలు పరిచాడు మరుక్షణాన తువ్వాలు నిండా నవనవలాడుతూ రకరకాల పళ్ళు నిండి కంది కన్ను పిండువ చేసినాయి ఉదయనుడు కొన్ని ఫలాలు తన సోదరులకిచ్చి తాను కొన్ని తీసుకున్నాడు కానీ ఇన్ని తిన్నా తువ్వాల మీద పళ్ళు తరగనే లేదు అందుచేత దుష్టుడైనప్పటికీ గెడ్డపవాడికి కూడా కొన్ని పళ్ళు పెట్టాడు కడుపు నిండాక ఉదయనుడు తువ్వాలు మడిచి జేబులో ఉంచుకొని మరి ఇక మా చూపులు సరి అయ్యే మార్గం చెప్పు చూపులు వస్తే మా దారిన మేము వెళ్ళిపోతాం అని అన్నాడు అందుకు గడ్డపవాడు నీ దగ్గర ఉన్న ఎర్ర అంజనం ఉండ చెయ్యి ఆ ఉండని ఈ నారపీచిలో చుట్టి ముట్టించు దానిలోంచి బ్రహ్మాండమైన పొగ వస్తుంది మీరు ముగ్గురు ఈ తువ్వాలు తలపైన కప్పుకొని ఆ పొగ మీ కళ్ళకు తగిలేట్టు చూడాలి ఇలా ఒక ఐదు నిమిషాలు ఉన్నట్లయితే మీకు మామూలు చూపు వచ్చేస్తుంది అని చెప్పాడు అలాగే ఉదయనుడు ఎర్ర అంజనం ఉండ చేసి ఆ ఉండని నారపీచులో కట్టాడు కానీ నిప్పు ఎక్కడి నుంచి తేవటం ఉదయనుడు ఏమి చేయటమా అని ఆలోచిస్తుండగా గడ్డప్పవాడు రెండు చెక్కుముకి రాళ్లు తెచ్చి నిప్పు చేసి అంటించాడు నారపీచులో ఉన్న ఆ ఉండ అంటుకోగానే బ్రహ్మాండమైన పొగలిచ్చింది ఉదయనుడు తన సోదరులను కూడా తీసుకుని ముగ్గురు ఆ పొగల కూర్చుని తలలపైన తువ్వాలో కప్పుకున్నారు ఐదు నిమిషాల తర్వాత ముగ్గురు బయటికి వచ్చారు ఒక్కొక్కళ్ళ కళ్ళ వెంబడి నీరు కాలువలో ప్రహవించి కొంతసేపటికల్లా కంటతడి ఆరిపోయింది కానీ ఆశ్చర్యం ఏమిటంటే తమకు మామూలు చూపు వస్తుంది అని ఇంత చేస్తే గడ్డపవాడు చెప్పినట్లు చేయటం వల్ల చూపు రాకపోవడమే కాక ఇప్పుడు వాళ్ళ కనుగుడ్లు కూడా మాయమైపోయాయి ఉదయనుడు ఉగ్రుడైనాడు ఏమిరా దుర్మార్గుడా ఇదేనా నీవు మాకు చూపులు తెప్పించడం అంటూ ఊరమసాగాడు అందుకు గెడ్డపవాడు తొందరపడకు బాబు మిమ్మల్ని మోసమే చేయాలనుకుంటే ఈ రహస్యాలన్నీ చెప్పేవాడినా అసలు పని ముగియందే అలా కేకల వేస్తావెందుకు ఇప్పుడు కనుగుడ్లు కూడా లేవు కదా నీ దగ్గర ఉన్న ఆ పచ్చ అంజనం రెప్పలపైన రాచుకుని చూడు అన్నాడు అలాగే ఉదయనుడు ఆ అంజనం కంటి రెప్పలపైన రాసి చూసేసరికి మామూలుగా కళ్ళు వచ్చేశాయి వెంటనే సోదరుల కళ్ళకి కూడా రాశాడు వాళ్ళకి కూడా కళ్ళు వచ్చేశాయి తాను గడ్డంవాడి పైన అనవసరంగా కోపడేందుకు ఉదయనుడు సిగ్గుపడ్డాడు రాత్రి వేళల తప్ప చూపు కనిపించని నిశీధుడు సంధ్య వేళ తప్ప చూపు కనిపించని సంధ్య కూడా ఇప్పుడు చక్కగా చూడగలుగుతున్నారు ఇందుకు వాళ్ళు ఎంతో ఉప్పొంగిపోయారు ఆ తర్వాత వాళ్ళు తమ గుర్రాలను తెచ్చుకుందామని చెప్పి బయలుదేరారు మొదట ముగ్గురు అడవిలోకి వచ్చి అంతకుముందు గుర్రాల్ని కట్టేసిన చెట్టు దగ్గరికి చేరుకున్నారు ఉదయనుడు తన దగ్గర ఉన్న నల్లభస్మం అక్కడ చల్లేసరికి యథాప్రకారం గుర్రాలు రెండు ప్రత్యక్షమయ్యాయి వాటిని తీసుకొని వాళ్ళు గుహలో దాచిన నల్లగుర్రం కోసం వెళ్ళి దాన్ని కూడా తీసుకొని తీసుకుని ఇంటికి తిరిగి వచ్చారు అప్పుడు గెడ్డంవాడు మీ కోరికలన్నీ నెరవేరినట్టే కదా ఇక మీ దారిని మీరు వెళ్ళండి వాగ్దానం ప్రకారం నా దండను మాత్రం ఆ గుహలో వదిలి వెళ్ళండి మాట తప్పితే మాత్రం అని ఇంకా ఏమో చెప్పబోతుండగా నిశీధుడు అడ్డు తగిలి సరే కాని అసలు ఇందుకి నీవెవరు దారిన పోయే అమాయకులను ఎందుకులా నిర్బంధిస్తున్నావు అని అడిగాడు అందుకు గడ్డపవాడు ఆ సంగతి నేను చెప్పకూడదు అది గొప్ప రహస్యం అది వెల్లడించినట్లయితే నేను తలపగలే చేస్తాను కనుక మరింకేమీ అడగద్దు అని చెప్పాడు సోదరులు ముగ్గురు ఒక్క మాటగా వానిపైన సానుభూతి కనబరిచి ఈ రహస్యం గురించి మరేమీ అడగకుండా వదిలేశారు తర్వాత వాళ్ళు తమ తమ గుర్రాల మీద బయలుదేరి వెళ్ళసాగారు అలా వెళుతూ ఉదయనుడు గడ్డపొవాడితో మరొక కోరిక ఉన్నది నీ దండ అయితే నీకు ఇస్తాము కానీ ఈ అంజనాలు భస్మాలు తువ్వాలు మాకు ఇవ్వాలి సుమా అని అన్నాడు ఇందుకు కూడా గడ్డపొవాడు ఒప్పుకోక తప్పింది కాదు తర్వాత తెల్ల గుర్రం మీద ఉదయనుడు నల్లగుర్రం మీద నిశీధుడు ఎర్రగుర్రం మీద సంధ్య బయలుదేరారు వాళ్ళు అలా వెళుతూ చివరకు గెడ్డపవాడికి గుర్తు చెప్పిన గుహ చేరుకున్నారు మాట ఇచ్చిన ప్రకారం ఉదయనుడు తన మెడలో దండ తీసి ఆ గుహలో పెట్టాడు ఎప్పుడైతే దండని తన మెడలో నుంచి తీసివేశాడో అప్పుడు ఉదయనుడికి మామూలు రూపం వచ్చేసింది ఆ తర్వాత వాళ్ళు తిరిగి తమ గుర్రాల మీద సాగిపోయారు కొంత దూరం వెళ్ళగా ఒక కీకారణ్యంలో ప్రవేశించారు అప్పటికే చీకటి పడుతూ ఉంది రాత్రిపూట ఈ అరణ్యంలో ఎక్కడ తలదాచుకోవడం ఏమి చేయటమా అని వాళ్ళు ఆలోచిస్తూ ఉండగా మూడు సింహాలు తమ వైపు గర్జించుకుంటూ రాసాగాయి నిశీధుడికి సంధ్యకు ఏమీ తోచింది కాదు యుక్తిపరుడైన ఉదయనుడు తన దగ్గర ఉన్న తెల్లబస్సును తీసి నిశీధుడి మీద సంధ్య మీద వాళ్ల గుర్రాల మీద కూడా చెల్లాడు వెంటనే వాళ్ళు మాయమయ్యారు ఆ తర్వాత తన గుర్రంపైన తనపైన కూడా చల్లుకున్నాడు తనూ మాయమయ్యాడు వాళ్ళు అలా మాయం కావటము ఆ మూడు సింహాలు ఉరుకులెత్తుతూ అక్కడికి చేరటము ఒక్క మాటే జరిగింది విందు భోజనం దొరికింది కదా అని ఎంతో ఆశతో వచ్చిన ఆ సింహాలకి పాపం నిరాశ ఎదురయింది కొంతసేపు అక్కడే తచ్చాడి వాటి దారిన అవి వెళ్ళిపోయాయి కానీ సింహాలు వెళ్ళిపోయిన మామూలు రూపంతో రాత్రివేళ ఆ మహారాణ్యలో సంచరించడం ప్రమాదకరమని తలచి తెల్లవారే వరకు అదృశ్య రూపంతోనే ఉండిపోయారు అన్నదమ్ములు తెల్లవారింది ఉదయనుడు తన వద్ద ఉన్న నల్లభాస్మం తనపైన తన గుర్రాలపైన సోదరులపైన వాళ్ల గుర్రాలపైన చల్లేసరికి మళ్ళీ అందరికీ మామూలు రూపాలు వచ్చేశాయి ఇప్పుడు వాళ్ళు ముగ్గురు గుర్రాలపైన వాయువేగాన సారీ చేయగలుగుతున్నారు గెడ్డం వాడే వల్ల అందరికీ సరైన చూపు వచ్చింది కనుక ఎవరు ముందు ఎవరు వెనక అన్న బాధ లేదు కొంత దూరాన వారికి ఒక నిర్మాణిష్యమైన ప్రదేశంలో ఒక భవనం కనిపించింది ఆ భవనం వద్దకు ఎవరు ముందుకు చేరుకోగలమో చూద్దాం అంటూ ముగ్గురు తమ తమ గుర్రాల్ని జోరుగా అదిలించారు ఉదయనుడి గుర్రం శరవేగంతో పోతున్నది అతనికి కొంచెం వెనుకలో సంధ్యా నిషీధుడు సమాన వేగంతో వస్తున్నారు కానీ చిత్రం ముందు పోతున్న ఉదయనుడు రెప్పపాటలు మాయమయ్యాడు ఉదయనుడు ఏమైనట్టు ఆ భవనానికి అతను మాయం కావటానికి ఏమైనా సంబంధం ఉందా ఇంతకు మళ్ళీ సోదరులు ముగ్గురు కలుస్తారా లేదా ఈ విషయాల్ని వచ్చే భాగంలో విందురు